अदे विधंगा ఈనాటి కార్యక్రమానికి వచ్చేటువంటి మనందరి నాయకులు కదిరి శాసన సభ్యులు డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారికి అందరూ తప్పట్లతో స్వాగతం పలకవుతున్నాం. అదే విధంగా మన తహసీల్దార్ శ్రీ మారుతి ప్రసాద్ గారికి డి శుకూర్ సార్ గారికి మరియు వేదికను అలంకరించినటువంటి వార్డ్ ఇన్చార్జీలకు ఇక్కడ వచ్చేటువంటి లబ్ధిదారులకు పత్రికా విలేకరులకు మరియు ఇక్కడ వచ్చిన లబ్ధిదారుల అక్క చెల్లెమందరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ 1104 మందికి కదిరి కిట్కో అంటే గతంలో మీరు 525,000 50,000 ఇట్లా కట్టిన బిల్డింగ్లు నిరుపయోగంగా ఉంటే అదే విధంగా అవి నిరుపయోగంగా ఉండకూడదని చెప్పి పట్టుబట్టి కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు మా నాయకులు సిద్ధారెడ్డి సార్ గారు ఖచ్చితంగా బెనిఫిషియరీస్ కి లబ్ధిదారులకు ఆ బిల్డింగ్ ను అందజేయాలని సంకల్పంతో ఏదైతే ఈ జగనన్న కాలనీలో ఇంటి పట్టాలు ఇస్తున్నారో అదే విధంగా వాటిని కూడా ఇచ్చేయాలనే సంకల్పంతో అందరికీ అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి ఈ రోజు మిమ్మల్ని అందర్నీ ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మరొక్కమారు తప్పట్లతో ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు గతంలో 600,000 రూపాయలు మీరు నెల నెల ఒక ఇంటి మాదిరి ఇంట్లో ఉంటే ఈ బిల్డింగ్లు కేటాయిస్తే 600,000 రూపాయలు అందులో దాదాపుగా 400,000 రూపాయలు అప్పు మీ నెత్తిన పెట్టి నెల నెల 3,000, 4,000, 5,000 కంతులు కట్టే విధంగా నిర్ణయించినటువంటి ఈ యొక్క పథకాన్ని మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 1 రూపాయితోనే మీ సొంత ఇంటి కలను సాకారం చేసినందుకు మరొక్కమారు మా జగనన్నకు అందరూ ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని వ్యాపార దృష్టితో చూశారు తప్ప చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా ప్రజల అభివృద్ధికి పాటుపడిన దాఖలాలు లేవు. కేవలం ఎక్కడ చూసినా కూడా ఆ జాగా తీసుకొని ఇది చేయడం అదే ప్లాట్ చేసి అమ్మడం అలా అదే విధంగా అమరావతిలో 34,000 ఎకరాలు సేకరించి తన మనుషుల ద్వారా అన్ని బినామీల ద్వారా రిజిస్టర్లు చేసుకొని ఆ రోజు ఈరోజు రాజధాని లేకుండా రాజధాని కావాలని ప్లాట్ల వ్యాపారం చేసేదానికి కంకణం కట్టుకుంటే మా జననేత జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి అనుకూలం కాదు, 3 రాజధానులు కావాలా, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సహకారాన్ని 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఈరోజు ఈ 3 రాజధానులు తీసుకొని రావడం కూడా జరిగిందని చెప్పి అదేవిధంగా రివర్స్ టెండరింగ్లలో దాదాపు 1,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం నాయకుల జేబుల్లో నింపిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకు చెబుతుంది. నిన్న అలాగ మొన్న గుళ్ళు గోపురాలు ఈరోజు ఈ యొక్క దాదాపు ఒకే రోజు 30,00,000 మంది పేద ప్రజలకు సొంతింటి గల సహకారం చేస్తుంటే ప్రజల దృష్టిని మీడియా దృష్టిని మళ్లించడం కోసం ఎక్కడో ఏదో దేవాలయాల్లో రాముని విగ్రహాలు పగలగొట్టి ఈరోజు ప్రజల దృష్టిని అక్కడ మళ్లించడం కోసం నీచ నికృష్ట రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడికి ప్రజలే బుద్ధి చెప్తారని సరైన కాలంలో ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ రాజకీయాలు మానండి, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కమారు ఈ జగనన్న కాలనీ టిక్కో బిల్డింగ్ల కోసం మనందరికీ సహకారాలు అందించినటువంటి శాసనసభ్యులు సిద్ధారెడ్డి సార్ గారికి మరొక్కమారు ధన్యవాదాలు తెలపాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జై జగన్. సముదాయంలో 300 చదరపు అడుగుల ఇల్లు అన్ని వసతులతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మీ జీవిత ఆశయాలలో ఒకటైన సొంత ఇంటి కలను నిజం చేసుకోబోతున్నందుకు మీకు నాకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు కేటాయించబడిన మీ ఇల్లు మీ కుటుంబ గౌరవ ప్రతిష్టలను పెంపొందింప చేస్తుందని మీకు భావి తరాలకు గర్వకారణంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను. సదా మీ ఆశీస్సులు కోరుతూ ఇటు మీ సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.